ఒక పేద లేదా మధ్యతరగతి కుటుంబంలోని ఒక మనిషి రోజు ఆదాయం 300 నుండి 400 మధ్యలో ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ ఒకరోజు ఆదాయం సుమారుగా 1500 కోట్ల రూపాయలు. ఎక్కడ 400 రూపాయలు, ఎక్కడ 1500 కోట్ల రూపాయలు. ఒక పేదవాడు 400 సంపాదించడానికి రోజంతా కష్టపడుతుంటే అదే రోజులో ధనవంతులు అన్ని కోట్లు ఎలా సంపాదించగలుగుతున్నారు? ఒక పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతుంటే ధనవంతులు మాత్రం ఎలా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు? అలా ఎదగడానికి ధనవంతులు పాటించే ఫార్ములాలు ఏంటి? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మనం కూడా ధనవంతులు అవ్వాలంటే ఎలా ఆలోచించాలి? ఇలా చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇవి మనకు స్కూల్లో కానీ మన పేరెంట్స్ కానీ చెప్పరు. ఇప్పుడు చెప్పబోయేవి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తెలుసుకోవాల్సినవి, అలాగే అందరికీ ఉపయోగపడేవి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి. 1, అన్నిటికన్నా ముందు మైండ్ సెట్ మార్చుకోవాలి. డబ్బే అన్ని పాపాలకి కారణం. డబ్బు మనుషులను విడదీస్తుంది, డబ్బుతో ఆనందాన్ని కొనలేము, డబ్బు సంపాదించిన వాళ్ళంతా దొంగ మార్గంలోనే సంపాదించారు. ముందు ఇలాంటి ఆలోచనలన్నీ బయటికి తీసేయండి. ఎవరో డబ్బు సంపాదించడం చేతకాని వాళ్ళు క్రియేట్ చేసిన మాటలివి. అసలు డబ్బుకేమీ తెలియదు, అది ఒక వస్తువు లాంటిది. దానిని మనం ఎలా ఉపయోగించాం అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. మన చేతిలో ఒక కత్తి ఉందనుకుందాం, దానిని సరిగ్గా హ్యాండిల్ చేయకుండా ఆటలాడితే తెగుతుంది. అలాగని అది కత్తి తప్పు కాదు, దానిని హ్యాండిల్ చేసిన వారి తప్పు. ఇక్కడ కూడా అంతే, కానీ ఇక్కడ మనం మాత్రం తప్పు డబ్బు మీదకు తోసేస్తున్నాం. ఇద్దరి అన్నదమ్ముల మధ్య డబ్బు గురించి గొడవ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ అన్నదమ్ముల బంధం కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నారని అర్థం. అది వాళ్ళ తప్పు తప్ప డబ్బుది కాదు. తరువాత, డబ్బుతో ఆనందాన్ని కొనలేము, నిజమే. కానీ చాలా కష్టాలను బాధలను దూరం చేసుకోవచ్చు. ఒక పేదవాడు ఉన్నాడు, వాళ్ళ అమ్మగారికి ఒక వ్యాధి సోకింది. అలాగే ఒక ధనవంతుడు కూడా ఉన్నాడు, వాళ్ళ అమ్మగారికి కూడా అదే వ్యాధి సోకింది. డబ్బున్నవాడు తన దగ్గరున్న డబ్బుతో ఆపరేషన్ చేయించడం వల్ల వాళ్ళ అమ్మగారికి ఆ వ్యాధి తగ్గిపోయింది. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ పేదవాడు మాత్రం తన దగ్గర డబ్బు లేక, ఆపరేషన్ చేయించలేక ఆ వ్యాధితో బాధపడుతున్న తల్లిని చూస్తూ సంతోషంగా ఉండగలడా? మరికొంతమంది ఉన్నదానితో తృప్తిగా బతికేద్దాం, నాకు వచ్చే కొంచెం జీతం చాలు, ఉన్నదానితో హ్యాపీగా ఉందాం అనుకుంటారు. వీళ్ళంతా ఒక కంఫర్ట్ జోన్లో బ్రతికేస్తుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు తృప్తిగా బ్రతుకుతున్నారని చెప్పి దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, కరెంటు బిల్, ఇతర వస్తువుల ధరలు మీకు వర్తించకుండా ఉండవు. అవి పెరుగుతున్నప్పుడు మీ ఆదాయం కూడా పెరగకపోతే మీరు పేదవారిగా మారిపోతున్నట్టే. చాలామంది తృప్తిగా ఉన్నాం అనే భ్రమలో బ్రతుకుతుంటారు. నిజంగానే అలా ఉంటే బయట వస్తువుల ధరలు పెరిగినా బాధపడకూడదు. పక్కింటి వాళ్ళు కారు కొనుక్కున్నారని వాళ్ళని చూసి అసూయ పడకూడదు. ఎంతమంది నిజంగా తృప్తిగా ఉంటున్నారనేది వాళ్ళకే తెలుసు. కాబట్టి ఆ చేతకాని మాటలన్నీ పట్టించుకోకండి. జీవితంలో ఎంతో కొంత పైకి ఎదగాలనే ఒక యాటిట్యూడ్తో ఉండండి. 2, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి. మనకు వచ్చే ఆదాయం అనేది 2 రకాలుగా ఉంటుంది. 1, యాక్టివ్ ఇన్కమ్. 2, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఏదైనా ఒక పని చేస్తే దాని వలన మనకు డబ్బు వస్తే దానిని యాక్టివ్ ఇన్కమ్ అని అంటారు. అంటే మనం యాక్టివ్గా ఉండి పని చేయవలసి ఉంటుంది. అదే మనం పనిచేయడం ఆపేస్తే మనకు వచ్చే ఆదాయం కూడా ఆగిపోతుంది. ఉదాహరణకి మనం చేసే ఉద్యోగం. 2, ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం కష్టపడకపోయినా సరే దాని నుండి మనకు ఆదాయం వస్తూ ఉంటుంది. అలాంటి వాటిని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. ఉదాహరణకి మన ఇంటిని ఎవరికైనా అద్దెకిస్తే వచ్చే అద్దె, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే డివిడెండ్స్, బ్యాంకులో దాచుకున్నప్పుడు వచ్చే ఇంట్రెస్ట్, ఏదైనా ఒక బుక్ రాస్తే దాని నుండి వచ్చే రాయల్టీస్, ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కంలోకి వస్తాయి. ఒకవేళ మనం ధనవంతులు అవ్వాలనుకుంటే సాధ్యమైనన్ని ప్యాసివ్ ఇన్కమ్లను క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఖాళీ సమయంలో కానీ సెలవు రోజుల్లో కానీ కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్ అయిన వారన్ బఫెట్ ఏమంటారంటే, ఒకవేళ మీరు నిద్రపోతున్న సమయంలో కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని తయారు చేసుకోకపోతే చనిపోయే వరకు కూడా కష్టపడవలసి ఉంటుందని. అది అక్షరాల నిజం. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్లను తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ యాక్టివ్ ఇన్కమ్ మరియు ప్యాసివ్ ఇన్కమ్ గురించి బాగా అర్థం అవ్వాలంటే ద పెరాబుల్ ఆఫ్ ద పైప్లైన్ అనే పుస్తకంలో చాలా చక్కగా ఉంటుంది. ఒక గ్రామంలో బాబ్లో, బ్రూనో అనే ఇద్దరు స్నేహితులు ఏదైనా పని కోసం వెతుకుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళ గ్రామంలో నీటి కొరత రావడంతో ఆ గ్రామ ప్రజలు ఆ గ్రామానికి దూరంగా ఉన్న ఒక ప్రదేశం నుండి నీటిని గ్రామానికి తీసుకురావడానికి ఇద్దరు పనివాళ్ళ కోసం చూస్తుంటారు. అప్పుడు బాబ్లో, బ్రూనో ఈ పని చేయడానికి ఒప్పుకుంటారు. వాళ్ళు గ్రామానికి ఎంత నీటిని తీసుకువస్తే అంత డబ్బు ఇస్తారు. పని మొదలైంది. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇద్దరు 2 బకెట్లతో నీటిని గ్రామానికి చేరుస్తూ ఉంటారు.
బ్రూనో తనకి వచ్చిన డబ్బుతో తాను సంతృప్తి చెందేవాడు. కానీ పాబ్లో మాత్రం సంతృప్తి చెందలేదు. పైగా రోజంతా బరువైన బకెట్లు మోయడం కష్టంగా ఉంది. అప్పుడు పాబ్లోకి ఒక ఉపాయం తట్టింది. తాను నీళ్లు తీసుకువస్తున్న ఆ ప్రదేశం నుండి గ్రామానికి ఒక పైప్ లైన్ నిర్మిస్తే తాను మోయనవసరం లేకుండానే నీటిని గ్రామానికి చేర్చవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. ఈ ఐడియాని తన మిత్రుడు బ్రూనోతో పంచుకున్నాడు. పైప్ లైన్ నిర్మించడానికి తనతో కలవమని అడిగాడు. కానీ బ్రూనోకి ఇది నచ్చలేదు. పైప్ లైన్ నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. అదే ఆ సమయంలో మరిన్ని బకెట్లతో నీటిని మోస్తే తనకు మరింత డబ్బు వస్తుంది కదా అని అనుకున్నాడు. కానీ పాబ్లో మాత్రం తనకు తానుగా ఒక్కడే పైప్ లైన్ నిర్మించడం మొదలుపెట్టాడు. తనకి తెలుసు అది నిర్మించడానికి చాలా శ్రమ సమయం పడుతుందని. అలా పాబ్లో ఖాళీ సమయంలో మరియు సెలవు రోజుల్లో పైప్ లైన్ నిర్మిస్తూ ఉండేవాడు. ఈ సమయంలో బ్రూనో మరిన్ని బకెట్లు నీరు మోయడంతో అతని సంపద రెట్టింపయింది. కొన్ని రోజులకి పాబ్లో పైప్ లైన్ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు అతను బకెట్ల ద్వారా నీటిని మోయడానికి బదులుగా పైప్ లైన్ ద్వారా నీటిని తరలించాడు. అలా తాను కష్టపడకపోయినా సరే నీళ్లు పైప్ లైన్ ద్వారా గ్రామానికి చేరుకునేవి. తనకు డబ్బులు కూడా సులభంగా వచ్చేవి. కానీ మరొక పక్క బ్రూనో మాత్రం కష్టపడి బకెట్ల ద్వారా నీటిని మోస్తూనే ఉండేవాడు. ఇక్కడ బ్రూనోది యాక్టివ్ ఇన్కమ్, కానీ పాబ్లోది ప్యాసివ్ ఇన్కమ్. మనలో చాలామంది బ్రూనోలాగా వచ్చిన దానితో సుఖపడిపోవాలని అనుకుంటారు తప్ప పాబ్లోలా కొత్తగా ఆలోచించి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించరు. కాబట్టి మన జీవితమంతా బకెట్లు మోస్తూ గడపాలా లేక కొంచెం ఎక్కువ కష్టపడి పైప్లైన్ నిర్మించుకోవాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అయితే ముందు ఈ ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కొంత కష్టపడవలసి ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అయితే మాత్రం మీరు నిద్రపోతున్నా కూడా మీకు లైఫ్ లాంగ్ దాని నుండి ఎంతో కొంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం డబ్బు కోసం పనిచేయకూడదు, డబ్బే మన కోసం పనిచేయాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం చేసే ఉద్యోగంలో మనం డబ్బు కోసం పనిచేస్తున్నాం, కానీ ప్యాసివ్ ఇన్కమ్లో డబ్బే మన కోసం పనిచేస్తుంది. కాబట్టి అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్లను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోండి. ఉద్యోగం చేస్తూ మనం ఏమీ సాధించలేం, అది కేవలం బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది. కానీ జీవితంలో కొంచెం ఎదగాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఉండాలి. మనలో ఎంతోమంది నెలంతా జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ జీతం వచ్చిన 4 రోజుల్లోనే అద్దులకి అప్పులకి ఈఎంఐలకి జీతమంతా ఖర్చైపోయి మళ్ళీ జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి, జాగ్రత్తగా వినండి. 5-6 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఉండవలసిన ఒక సబ్బు ధర ఇప్పుడు 20 రూపాయలు అయింది. 20 రూపాయలు ఉండే సినిమా టికెట్ 100 రూపాయలు అయింది. ఇలా దాదాపు ప్రతి వస్తువు ధరలు ఉండే కొద్దీ పెరుగుతూ ఉన్నాయి. దీనిని ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని అంటారు. ఉదాహరణకి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5% పెరిగిందనుకుందాం. ఇప్పుడు గత సంవత్సరం ఒక వ్యక్తి జీతం 10,000 అనుకుంటే ఈ సంవత్సరం అతని జీతం పెరిగిన వస్తువుల ధరలకు తగ్గట్టుగా కనీసం 5% అంటే 500 రూపాయలైనా పెరగాలి. లేదంటే మెల్లగా అతనికి తెలియకుండానే అతను పేదరికంలోకి వెళ్ళిపోతాడు. ఉదాహరణకి ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం 5% పెరిగి అతని జీతం కూడా 5% పెరిగిందనుకుంటే 10 సంవత్సరాలు గడిచినా అతని దగ్గర ఏమీ మిగలదు. ఎందుకంటే అతని జీతం ఇన్ఫ్లేషన్ రెండూ ఒకేలా పెరిగాయి. ఒకవేళ అతను ఏమైనా డబ్బు సేవ్ చేయాలనుకుంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణం కన్నా కూడా ఎక్కువగా అతని జీతం పెరగాలి. కాబట్టి కేవలం ఉద్యోగం చేస్తూ జీవితంలో పైకెదగడం కష్టం. ఇక్కడ నేను మాట్లాడేది నెలకి లక్షలు కోట్లు సంపాదించే పెద్ద పెద్ద ఉద్యోగస్తుల గురించి కాదు, ఒక సాధారణ మధ్యతరగతికి చెందిన వారి గురించి. సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకండి. సెకండ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోమంటారు వారన్ బఫెట్. ఆ క్రియేట్ చేసుకునే ఇన్కమ్ సోర్స్ అనేది మనం పైన చెప్పుకున్న ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అయితే ఇంకా మంచిది. మీకు తెలుసా, ఒక సర్వే ప్రకారం ఈ ప్రపంచంలోని మిలియనీర్లలో చాలామందికి సుమారుగా 7 రకాల ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయట. ఈ రోజుల్లో చాలామంది కాలేజీ నుండో ఆఫీస్ నుండో ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం నుండి రాత్రి పడుకునే వరకు చాటింగ్ చేసుకుంటూ టీవీ చూస్తూ ఎంతో టైం వేస్ట్ చేస్తున్నారు. అదే సమయాన్ని ఏదైనా పార్ట్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ లేదా ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగించండి. మీకంటూ సెపరేట్గా ఒక ప్లాన్ వేసుకుని ఏదైనా బిల్డ్ చేసుకోకపోతే వేరే వాళ్ళు వేసుకున్న ప్లాన్లో మీరు ఇరుక్కుపోయి వాళ్ళ కోసం లైఫ్ లాంగ్ పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. 4, డబ్బును దాయకండి, పెట్టుబడిగా పెట్టండి. చాలామంది డబ్బుని దాచుకుంటారు, దానివలన ఉపయోగం ఏమీ ఉండదు. మన అవసరాలకు సరిపడా కొంత డబ్బు దాచుకోవాలి, కానీ తర్వాత మిగిలిందంతా ఏదో ఒక దానిలో పెట్టుబడిగా పెట్టాలి. అది రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ మార్కెట్ లేదా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం లేదా మరేదైనా బిజినెస్లో పెట్టుబడి పెట్టడం. ఇలా ఏదో ఒక దానిలో ఇన్వెస్ట్ చేయండి.
ఎందుకంటే డబ్బును అలా ఒక చోట దాచడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉదాహరణకి మీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయనుకుందాం. వాటిని 20 సంవత్సరాల వరకు ఖర్చు పెట్టకుండా అలాగే ఒక పెట్టిలో దాచారనుకుందాం. 20 సంవత్సరాల తర్వాత అవి తీసి నా 5 లక్షలు నాకున్నాయి, నేనేం నష్టపోలేదనుకుంటే అది తప్పు. మీరు ఒకటి గమనించాలి, కాలం గడిచే కొద్దీ డబ్బుకుండే విలువ తగ్గిపోతుంది. ఒకప్పుడు 100 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్తే కావలసిన కూరగాయలన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అదే 100 రూపాయలకు ఒక చాక్లెట్ వస్తుంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలకు ఉన్నంత విలువ 20 సంవత్సరాల తర్వాత ఉండదు. కాబట్టి మీరు ఆ విలువ అంతా కోల్పోయినట్టే. అదే 5 లక్షల రూపాయలతో ఎంతో కొంత స్థలం కొన్నారనుకోండి, 20 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత పెరుగుతుందో చెప్పక్కర్లేదు. డబ్బు సేవ్ చేయడం అంటే జమ చేయడం లాంటిది, అదే పెట్టుబడి పెట్టడం అంటే గుణించడం లాంటిది. 10కి 10 కలిపితే 20 అవుతుంది, అదే 10ని 10తో గుణిస్తే 100 అవుతుంది. పెట్టుబడిలో రాబడి అనేది ఎప్పుడూ కూడా కాంపౌండింగ్ పద్ధతిలో పెరుగుతుంది. అందుకే మనం కోరడం కాదు గుణించడం నేర్చుకోవాలి. కాబట్టి మీరు కూడా మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా డబ్బుని తెలివిగా ఆలోచించి ఎక్కడ గ్రోత్ ఉంటుందో పరిశీలించి ఇన్వెస్ట్ చేయండి. అలాగని త్వరగా ధనవంతులైపోవాలని చెప్పి తెలిసి తెలియని స్కీములలో పెట్టి మోసపోయి డబ్బు నష్టపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అయిపోలేదు. ధనవంతులు అవ్వడానికి పాటించవలసిన సూత్రాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తర్వాత అప్లోడ్ చేయబోయే వీడియోని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.